हेलो वेलकम बैक टू मी सेवा मैडम चैनल कोत्त अपडेट तो मी दग्गरिकि वच्चानंडि कोत्त अपडेट अनेकन्ना इदि रिक्रूटमेंट अपडेट अंटे असलु रिक्रूटमेंट लेटेस्ट रिक्रूटमेंट एंटी असलु दानिलो पोस्ट एंटी दानिलोने मन असलु रिजिस्ट्रेशन प्रोसेस एंटी फीस स्ट्रक्चर एंटी एज एंटी नेक्स्ट एंटी अपलोडिंग डॉक्युमेंट्स एंटी इवन्नीटि गुरिंचि तेलुसुकुंदां మరి ఇవన్నింటి గురించి తెలుసుకోవాలనుకుంటే అసలు రిక్రూట్మెంట్ ఏంటో కూడా తెలుసుకోవాలి కదా. ఏఏఐ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఏఏఐ ఏఏ అంటే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలోని ఇండియా 2023 రిక్రూట్మెంట్ వేకెన్సీస్ వాళ్ళు రిలీజ్ చేశారండి. అయితే దానికి మనకి ప్రొసీజర్ ఏంటి, అసలు ఏఏ అంటే ఏంటి, ఏఏకి ఏఏ పోస్టులు రిలీజ్ చేశారు, ఆ పోస్టులు అసలు ఎలాగా అంటే దాని క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎన్ని పోస్టులు ఉన్నాయి, దానికి శాలరీ బేసిస్ ఏంటి, అవన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందామట. సో లెట్స్ స్టార్ట్. ఏఏఏ అంటే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ గవర్నమెంట్ రిక్రూట్మెంట్ అండి ఇది. సో ఫస్ట్ దీనికి ఏంటంటే ఈ ఏఏఐలోని మూడు రకాలుగా డివైడ్ చేశారన్నమాట. అదేంటంటే జూనియర్ అసిస్టెంట్ అండ్ సీనియర్ అసిస్టెంట్ అండ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్, ఈ మూడు పోస్టులకి కూడా మనకి రిలీజ్ చేశారన్నమాట. అయితే ఫస్ట్ దీనికి స్టార్టింగ్ ఎప్పటి నుంచి అంటే ఆగస్ట్ 5, 2023 నుంచి స్టార్ట్ అయింది. లాస్ట్ డేటు September 9, 2023 వరకు, అంటే అరౌండ్ 1 మంత్ మాట అండి ఇది. సో అరౌండ్ 1 మంత్ అండి. సో ఈ అంటే 1 మంత్ కదా, సో డీటెయిల్ నోటిఫికేషన్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందామంట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జూనియర్ అసిస్టెంట్ అంటే ఇదేంటంటే ఎనీ డిగ్రీ మాట అండి. సో అంటే బీఏ, బీకామ్, బీఎస్సీ, ఒకేషనల్ ఆల్ మాట. సో ఇంక్లూడింగ్ బీటెక్ వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అవుతారు. సో పీజీ చేసిన వాళ్ళు ఆల్మోస్ట్ డిగ్రీ చేసే ఉంటారు కనుక వాళ్ళు కూడా ఎలిజిబులే కదండి. సో ఇదేంటంటే జూనియర్ అసిస్టెంట్ అంటే ఇది ఎనీ డిగ్రీ అని ఉంది. ఇది ఆఫీస్కి సంబంధించింది. దీనికి ఏంటంటే 9 పోస్టులు ఉన్నాయండి. సో ఎనీ డిగ్రీ మాట. నెక్స్ట్ ఏంటంటే సీనియర్ అసిస్టెంట్. సీనియర్ అసిస్టెంట్కి మాత్రం బీకామ్ స్టూడెంట్స్, ఓన్లీ బీకామ్ స్టూడెంట్స్ మాత్రమే దీనికి అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే దీని ఒక్కదానికి మాత్రం 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడిగారన్నమాట. అంటే కంపల్సరీ కూడా 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అండ్ దెన్ బీకామ్ స్టూడెంట్ అయి ఉండాలన్నమాట అండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే జూనియర్ ఎగ్జిక్యూటివ్, ఇది 237 పోస్టులు ఉన్నాయండి. ఇది మెయిన్ అన్నమాట అండి. సో జూనియర్ ఎగ్జిక్యూటివ్కి 237 పోస్టులు ఉన్నాయి. అయితే ఇందులో కూడా కొన్ని గ్రూప్స్ కింద డివైడ్ చేశారన్నమాట అండి. సో అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైనాన్స్. ఫైనాన్స్లో అంటే ఏంటంటే అది ఓన్లీ అంటే బీకామ్ చేసిన వాళ్ళు, ICW చేసిన వాళ్ళు, సిఏ చేసిన వాళ్ళు అండ్ MBAలో ఫైనాన్స్ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారన్నమాట. దీనికి ఏంటంటే 66 పోస్టులు ఉన్నాయన్నమాట అండి. 66 పోస్టులు ఉన్నాయి దీనికి. సో జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైనాన్స్ వాళ్ళకి 66 పోస్టులు ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఏంటంటే జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైర్ సర్వీసెస్. ఈ ఫైర్ సర్వీసెస్కి మాత్రం ఏంటంటే ఓన్లీ 3 పోస్టులు మాత్రమే ఉన్నాయండి. ఇది కూడా డిగ్రీ కాదు, ఓన్లీ బీటెక్ స్టూడెంట్స్ మాత్రమే. ఈ బీటెక్లో ఎనీ గ్రూప్ అవునాయండి, నో ప్రాబ్లం. బట్ ఏంటంటే ఓన్లీ బీటెక్ స్టూడెంట్స్కి మాత్రమే ఇది ఇది అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. 3 పోస్టులు ఉన్నాయి దీనికి. నెక్స్ట్ ఏంటంటే జూనియర్ ఎగ్జిక్యూటివ్ లా, అంటే లా చదివిన వాళ్ళకి, డిగ్రీ ఇన్ లా, LLB చేసి ఉండాలండి డిగ్రీలో, అలా చేసిన వాళ్ళకి 18 పోస్టులు ఉన్నాయన్నమాట. సో ఇలాగ జూనియర్ ఎగ్జిక్యూటివ్ని ఇలాగ వేర్వేరు క్రైటీరియాలో అంటే డిఫరెంట్గా వాళ్ళ గ్రూప్స్ డివైడ్ చేసి కూడా పోస్టులు సపరేట్గా ఇచ్చారన్నమాట. సో మరి ఇన్ని పోస్టులకు అప్లై చేయాలంటే మనకి ఏజ్ క్రైటీరియా కూడా తెలియాలి కదండి. సో ఏజ్ ఎంత అంటే 27 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు ఉందన్నమాట. సో ఇది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కనుక దీనికి ఏంటంటే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందన్నమాట. అండ్ బీసీ వాళ్ళకైతే కనుక ఆ ఏజ్ ప్లస్ 3 ఇయర్స్ అన్నమాట అండి. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే కనుక 10 ఇయర్స్ ఉంటుంది, సారీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ PWD ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోటాకైతే 10 ఇయర్స్ ఉంటుంది. అలాగే దీనిలో ఏంటంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ కానీ లేదా ఏఏలో జాబ్ చేస్తూ కూడా అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి 10 ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందన్నమాట. సో మనకేంటంటే ఆటోమేటిక్గా మనం పెట్టిన క్రైటీరియాని బట్టి అది మన ఏజ్ రిలాక్సేషన్ అక్కడ మనకి కన్వర్ట్ అవుతుంది. సో ఇలాగ మన ఏజ్ క్రైటీరియా అలా మనకి ఉంటుందన్నమాట అండి. నెక్స్ట్ ఏంటంటే మూవింగ్ అండ్ శాలరీ. దీనికి ఏంటంటే శాలరీ బేసిక్స్ అవి ఎలా ఉంటుంది, అసలు అరౌండ్ ఎంత వస్తుంది మనకి తెలుసుకుందాము. అదే మనకి జూనియర్ ఎగ్జిక్యూటివ్ అయితే కనుక 40,000 బేసిక్ నుంచి స్టార్ట్ అవుతుంది, 1,40,000 వరకు వస్తుందండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే జూనియర్ అసిస్టెంట్కి, జూనియర్ అసిస్టెంట్కి అయితే కనుక 32,000 నుంచి స్టార్ట్ అయ్యి అరౌండ్ అది 92,000 వరకు వస్తుందండి. అదే సీనియర్ అసిస్టెంట్కి అయితే కనుక 36,000 నుంచి స్టార్ట్ అయ్యి అది
1,10,000 వరకు వస్తుందన్నమాట. అంటే వాళ్ళకి పర్ మంత్ అన్నమాట. ఇదంతా నేను చెప్పినంత కూడా పర్ మంత్ అన్నమాట. ఎలా అంటే వాళ్ళకి అలవెన్సెస్ ఉంటాయి, డార్క్నెస్ అలవెన్సెస్ అని, తర్వాత హౌస్ అలవెన్సెస్ అని, హెచ్ఆర్ఏ అని, ట్రావెలింగ్ అని, ఇలా మెడికల్ అని, ఇలా చాలా అలవెన్సెస్ యాడ్ అయ్యి వాళ్ళకి అరౌండ్ అంత వస్తుందన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే, ఇది మనం అప్లై చేయాలంటే అప్లోడింగ్ డాక్యుమెంట్స్ కూడా కావాలి కదండి. ఏమేమి అప్లోడింగ్ డాక్యుమెంట్స్ ఉంటాయి అని అంటే, ఫస్ట్ ఏంటంటే లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి. కంపల్సరీ కూడా లేటెస్ట్గానే ఉండాలండి పాస్పోర్ట్ సైజ్ ఫోటో. అండ్ నెక్స్ట్ సిగ్నేచర్ ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా లెఫ్ట్ థంబ్ ఉండాలండి, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ను ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే, ఇదే ఇంపార్టెంట్, వాళ్ళకి డిక్లరేషన్ ఫామ్ అని ఉంటుందన్నమాట అండి. అది నేను డిక్లరేషన్ ఫామ్ కూడా మీకు నేను ఫోటో పెడతాను, దాని స్క్రీన్ షాట్ తీసుకొని మీరు బ్లాక్ ఆర్ బ్లూ పెన్లో వైట్ పేపర్లో, A4 సైజ్ వైట్ పేపర్లోని బ్లాక్ కానీ బ్లూ పెన్తో కానీ క్యాపిటల్ లెటర్స్ మాత్రమే, క్యాపిటల్ లెటర్సే అలో చేస్తారు. మీరు స్మాల్ లెటర్స్ రాస్తే కనుక అది డిస్క్వాలిఫై చేస్తారన్నమాట అండి. అయితే అలా హ్యాండ్ రిటర్న్ లెటర్ని మీరు ప్రిపేర్ చేసుకుని ఉంచుకోవాలి. అంటే మనం అప్లోడింగ్ టైంలో ఇది కూడా స్కాన్ చేసి పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీ, బీటెక్ అయితే బీటెక్, మీరు ఏది క్వాలిఫై ఉన్నారో డిగ్రీ లెవెల్లోని దాన్ని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీకు క్యాస్ట్ సర్టిఫికేట్, అంటే మనకి ఇది ఓబీసీ అయితే ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, నెక్స్ట్ ఏంటంటే ఓసీ అయితే ఓసీ, ఇవన్నీ కూడా మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ని కంపల్సరీ లేటెస్ట్ అన్నమాట అండి 1 ఇయర్ లోపుది మాత్రమే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇది అప్లోడ్ చేసిన తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ అయితే కనుక వాళ్ళంటే డిశ్చార్జ్ సర్టిఫికేట్ ఉంటుందన్నమాట. అలాగే ఏఏలో జాబ్ చేస్తే వాళ్ళు ఫ్యూచర్ అంటే ఫర్దర్గా నెక్స్ట్ జాబ్స్కి అప్లై చేయాలంటే వాళ్ళు కూడా వాళ్ళ సర్వీస్ సర్టిఫికేట్ని యాడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. మరి దీనికి ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అని అంటే, ఫీజు అయితే కనుకండి ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓసీ వాళ్ళకైతే కనుక 1,000 రూపీస్ ఫీజు. అండ్ నార్మల్లీ ఫీమేల్ ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూడి పిహెచ్ కోటా వీళ్ళందరికీ కూడా నిల్ అన్నమాట అండి. ఇదేంటంటే మనం అప్లికేషన్ ప్రాసెస్ చేస్తున్నప్పుడే దీనికి ఆన్లైన్లో పేమెంట్ చేసేవచ్చు అన్నమాట. ఇది మీరు ఆఫ్లైన్ పేమెంట్ కాదండి, ఆన్లైన్ పేమెంట్లోనే ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఎగ్జామ్ లెక్క ఎగ్జామ్కి వస్తే కనుక, ఎగ్జామ్ డేట్ అయితే ఇంకా మనకి అనౌన్స్మెంట్ రాలేదు కానీ ఈ ఎగ్జామ్ అయితే కనుక మేజర్ సిటీస్లోనే ఉంటుంది అన్నమాట ఇది. సో నార్మల్లీ హైదరాబాద్లో ఉంటుంది, బట్ మన ఆంధ్రాకి అయితే మరి ఇది ఎక్కడ ఇస్తారనేది ఇంకా అనౌన్స్మెంట్ అయితే రాలేదు అన్నమాట అండి. అండ్ నెక్స్ట్ అలా ఫీజు పే చేసి మనం అప్లికేషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే, చాలామంది ఎలిజిబుల్ అయి ఉంటారు. అంటే వాళ్ళు 2-3 పోస్టులకు ఎలిజిబుల్ అయినా సరే మీరు మల్టిపుల్ పోస్టులు కూడా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. కానీ ఫీజు మాత్రం ప్రతి పోస్ట్కి కూడా 1,000 రూపీస్ చెప్పిన ఫీజు పే చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఎగ్జామ్స్ డిఫరెంట్ డేట్స్లో ఉంటాయి కనుక. సో మీరు మల్టిపుల్ పోస్టులకు కూడా అప్లై చేసుకోవచ్చు, ఇంగ్లీష్లోనే ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. అండ్ నెక్స్ట్ ఏంటంటే, కంప్యూటర్ ఎంఎస్ ఆఫీస్ కూడా మీకు అడుగుతుంది అన్నమాట, ఉందా అని అడుగుతుంది. అంటే కంప్యూటర్ బేసిక్స్ కూడా అడుగుతుంది అన్నమాట మీకు. అండ్ నెక్స్ట్ ఏంటంటే, దీనికి వెబ్సైట్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, లింక్ చేస్తానండి. AAA.AERO దీని వెబ్సైట్ అంటే www.aai.aero దీని వెబ్సైట్ అన్నమాట. దీనిలో కానీ మీరు లాగిన్ అయితే అందులోకి వెళ్ళి కెరీర్స్లోకి వెళ్తే మీకు అప్లికేషన్ ఉంటుంది. నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అదే కాకుండా మీకు నెక్స్ట్ ఏంటంటే, డిక్లరేషన్ ఫామ్ ఉంది కదండి, దాన్ని కూడా నేను స్క్రీన్ షాట్ పెడతాను. దాన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మీరు అది వైట్ పేపర్ మీద ఫిల్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇంకేంటి, నెక్స్ట్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ దీనికి ఏంటంటే, లోకల్ లాంగ్వేజ్ ఉండాలా అని నాకు 2-3 అడిగారు. కానీ లోకల్ లాంగ్వేజ్ అసలు అవసరం లేదండి, మామూలుగా మన లాంగ్వేజ్ నార్మల్లీ మనం ఏది ఉంటే అదే సరిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే, ఇలాగే నా ఛానల్ చూస్తూ ఉండండి, మీకు మంచి మంచి అప్డేట్స్ అన్నీ వస్తూ ఉంటాయి, చూస్తూ ఉండండి. ఈ అప్లికేషన్ కానీ ఈ నోటిఫికేషన్ మీకు అవసరం లేకపోవచ్చు, మీ ఇంట్లో ఎవరికి అవసరం, కానీ మీ ఫ్రెండ్స్కి కానీ, మీ కొలీగ్స్కి కానీ, మీ సర్కిల్స్లో ఉన్న వాళ్ళు కానీ, మీ గ్రూప్స్లో కానీ ఎవరికైనా షేర్ చేస్తే వాళ్ళు తెలుసుకునే అవకాశం ఉంటుంది కదండి. సో ఇలాగే మళ్ళీ నెక్స్ట్ అప్డేట్తో మీ దగ్గరకు అయ్యో మర్చిపోయాను, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, నెక్స్ట్ ఏంటి బెల్ ఐకాన్ కొట్టండి, కొడితే మరి నెక్స్ట్ అప్డేట్ మీకు వస్తుంది కదండి. ఏదో నాకు తోచిన వరకు మీకు చెప్తున్నాను, దాన్ని మీరు ఇంకొంతమందికి షేర్ చేయండి, ఓకేనండి. సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీ సేవ మేడం ఛానల్ని. ఇలాగే చూస్తూ ఉండండి, నెక్స్ట్ మళ్ళీ మళ్ళీ కొత్త కొత్త అప్డేట్తో మీ దగ్గరికి వస్తూ ఉంటాను. మీకు మీరు ఎంత ఆదరిస్తే అన్ని అప్డేట్స్ మీ దగ్గరికి వస్తూ ఉంటాయండి. సో ఈ మీ సేవ మేడం ఛానల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాయ్, మళ్ళీ నెక్స్ట్ అప్డేట్తో మీ దగ్గరికి వస్తాను.